వరంగల్ నగరంలో కొలువుతీరిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో ముందుగా మహాలయ అమావాస్య సందర్భంగా అమ్మవారికి పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించారు. ఇవాళ అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. బోరుగల్లు ఇంటి వెలువెలుపు భద్రకాళి మాత భద్రకాళి శరన్నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు నుంచి 9 రోజులు భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి 9 రకాలుగా 9 అవతారాలతో పాటు ఈ యొక్క అమ్మవారి రోజు పూజ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ భద్రకాళికి సంబంధించిన భద్రకాళి ప్రధాన అర్చకులు శేషుగారు ఉన్నారు. శేషుగారు మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు చెప్పండి, అయ్యగారు ఈ యొక్క భద్రకాళి దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నారు, ఈ యొక్క నవరాత్రులు ఎలా నిర్వహిస్తుంటారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? సనాతన ధర్మం యొక్క పరమోత్కృష్టమైన లక్ష్యం అందరూ క్షేమంగా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఇది శృతి వచనం. మరి అందరూ క్షేమంగా ఉండాలి. ఏం చేస్తే అందరూ క్షేమంగా ఉంటారు? ఎవరికి వాళ్ళు వాళ్ళ సాధనలో నిమగ్నమైతేనే అటు డబ్బు కావచ్చు, విద్య కావచ్చు, వృత్తి నైపుణ్యం కావచ్చు, అధికారం కావచ్చు, సాధన లేకుండా ఏవి రావు. పరోపకారార్థమిదం శరీరం, ఈ శరీరం పరలోకి ఉపకారం చేయాలి. పరలోకి ఉపకారం చేయాలంటే నీ దగ్గర ఏదో ఒకటి ఉండాలి, అధికారమో డబ్బో ఇవన్నీ ఏదో ఒకటి, ఈ నాలుగిట్లో అధికారమో డబ్బో విద్యో వృత్తి నైపుణ్యం. మరి ఏం చేస్తే మనకు ఇవన్నీ సమకూరుతాయి అంటే సాధన. సాధనలో మన మనస్సు నిమగ్నం కావాలి. అంటే ఏం చేయాలి? ఆ జగన్మాత పాదాలపై భక్తి ఉంచాలి, ఆమెను శరణు పొందాలి. కాబట్టి సర్వ బాధ వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ అని చండీ సప్తశతిలో అమ్మవారు చెప్తుంది. ఆగమ శాస్త్రాలు ఎన్నో మార్గాలు చెప్పాయి. దాంట్లో ఒకటేమిటి అంటే మనిషి సమస్తమైన బాధల నుండి విముక్తుడై సాధనలో నిమగ్నమవుతూ తరించడానికి మళ్ళీ ముక్తిని పొందడానికి ఆ అమ్మ పాదాలను శరణు పొందాలి. అది అయ్యగారు ఇప్పుడు భద్రకాళి అమ్మవారికి 9 రోజులు 9 రకాల అంటే అవతారాలు ఉంటాయి కదా, ఈరోజు ఏ అవతారంలో ప్రారంభమవుతుంది, ఏ అవతారంలో ముగుస్తుంది? సాధకుడికి అమ్మవారు చిన్నపిల్ల రూపంలో దర్శనమిస్తుంది ముందు అనడానికి సంకేతంగా బాలాత్రిపుర సుందరిగా అలంకరిస్తారు. ఈరోజు ఈ దుర్గాక్రమంలో అర్చన చేయమని ఉంది, కానీ ఈరోజు ఈ రూపంలో అలంకరించమని ఎక్కడా ఏ శాస్త్రంలో లేదు. కానీ ఎందుకు చేస్తున్నారు శాస్త్రంలో లేనివి అంటే, అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతిశాయనాత్ అభిరూప్యాచ్చ బింబాచ్చ దేవ సాన్నిధ్యమిచ్చది అన్న ఆగమ సూత్రాన్ని అనుసరించుకొని అర్చకుని యొక్క తపస్సు యోగము అమ్మవారికి చేసే అర్చనాతిశయముల వలన ఆ మూర్తి తేజోవంతమై దర్శింపవచ్చిన భక్తులను అనుగ్రహిస్తుంది అన్న ఆగమ సూత్రానికి అనుగుణంగా ఆ వైదికాగమ సంప్రదాయాలకు శాక్తాద్వైత దక్షిణాచార సంప్రదాయాలకు అనుగుణంగా చేయబడే అర్చనాతిశయములు ఈ అలంకారం. అయ్యా రోజు పూజలు నిర్వహిస్తారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు పూజలు ఉంటాయి, భక్తులకు ఏ టైం నుంచి దర్శనమిస్తుంటారు అమ్మవారు? ఉదయం 5 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 దాకా ఈ నవరాత్రులలో పూజలు జరుగుతూనే ఉంటాయి, భక్తులు దర్శనం చేసుకుంటూనే ఉంటాయి. యావత్ తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క అమ్మవారిని భక్తులు దర్శించుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేశామని చెప్పడం జరుగుతుంది. భద్రకాళి దేవస్థానం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.